గుడ్ ఈవినింగ్, ఆదాబ్. వెల్కమ్ టు అలీతో సరదాగా. ఓటు వేయాలంటే వయసు కావాలి, బండి నడపాలంటే వయసు కావాలి, కానీ ఏ వయసులో అయినా అందరినీ మెప్పించగలిగేది ఒక్క ఆర్టిస్టులు మాత్రమే. అలాంటిది ఒక అద్భుతం అయిన యంగ్ బాయ్. ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. జిమ్నాస్టిక్స్ లో ఆయనకి బ్లాక్ బెల్ట్ ఇచ్చారు. ఇండస్ట్రీలో తను చేయింది క్యాటర్ లేదు, అన్ని క్యాటర్లు చేశాడు. ఇండస్ట్రీ ఇప్పుడు ఆలోచిస్తుంది ఏ క్యారెక్టర్ ఇవ్వాలి అని. కానీ ఆయన గురించి ఎక్కువ చెప్పడం కన్నా ఆయన ఇక్కడ పిలిచేస్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. మీరు అదే అనుకుంటున్నారా? పిలిచేద్దాం మరి యంగ్ బాయ్ని. లెట్స్ వెల్కమ్ యంగ్ బాయ్. చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. నేను యంగ్ బాయ్ని పిలిచాను కదా ఇందాక, ఆయన కంటే చిన్నోడు వచ్చాడు. అబ్బా, ఓకే. వెల్కమ్ టు అలీతో సరదాగా. ఎలా ఉన్నావు? ఎక్సలెంట్. కూతురు పెళ్లి చేసావు, మనోడా మనవరాళ్ళ? మనవరాళ్ళు. వాళ్ళకు కూడా పెళ్లి అయిందా? అది పెళ్లి వయసుకు వచ్చింది. ఇప్పుడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? విజయ్ హీరోగా చేస్తున్నాడు. హీరోగా ఏ సినిమా చేశాడు ముందు? ఇప్పుడు జమ్మని చేస్తాడు. సో ఇలా కూర్చొని మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం. కూర్చుందాం. వయసు అయితే కూర్చో. వయసు అయిపోయింది, కాళ్ళు అవుతుంది. ఫస్ట్ మనం ఎక్కడ 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 కలిసాం మనం ఫస్ట్? రెండు సార్ ఒకటి నీకు తెలియని చెప్తా. మీలో చిన్న ఎవరు బాగా అంతకన్నా వయసులో చిన్నది ఎవరు మీలో? అక్కడ కూర్చోదా. అంతకన్నా చిన్నప్పుడు తెలుసు అలీ గారు నాకు. దేవరాన్ని జిత్మోహన్ మిత్రతో అల్లూరు సీతారామరాజు భవన్ అని ఒకటి ఉంటుంది మా ఊర్లో చెరువు దగ్గర. ఓకే. అక్కడ జిత్మోహన్ మిత్ర గారు అమ్మాయి నువ్వు కలిసి డాన్స్ చేయడం చూస్తాను నేను ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అక్కడ చూసి ఫస్ట్ టైం తింటాం. ఓకే. నెక్స్ట్ టైం వచ్చి 19 అప్పటికే నీ పెళ్ళి అయిపోయింది కదా. లేదు అవల అవల, ఎందుకంటే నేను ఫస్ట్ థియేటర్లో సినిమా చూసింది నాకు ఓ తెలిసాక కళ్ళు అని ఒక సినిమా ఉంది. అప్పటికే నువ్వు వచ్చాయి లేదు మన రూమ్మేట్స్ కూడా మద్రాసు. దాని తర్వాత అప్పటికే అలీ గారు నాకన్నా ఒక 5 ఏళ్ళు సీనియర్ ఆర్టిస్ట్. నంది అవార్డు వచ్చింది, తను ఏంటో ఇండస్ట్రీకి ప్రూవ్ చేసుకున్నాడు కష్టపడి వచ్చి. సీతారాం కళ్యాణ్ జంజాల్ గారు అప్పటికి ఇంత ఉండేవాడు కాస్త ఇంత. అవును. తర్వాత అంటే నేను అప్పటికి చెడ్డి, నువ్వు అప్పటికే ప్యాంటు. అవును అది ఇది నిజం. ఎందుకంటే నీకు ఒక సిమెంట్ కలర్ స్కూటర్ ఉండేది. అవును. ఎలా గుర్తుందో అది చెన్నైలో. చెన్నైలో అది వేసుకుని ఆఫీస్లోకి వెళ్ళేవాడు. అవును. 85 అనుకుంటా కదా. ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నాం. 85 ఒకటే అపార్ట్మెంట్. అంటే మీరు ఎవరో పుట్టలేదు. 85 అంటే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఫ్రెండ్షిప్. అవును. అంటే సార్ మేము ఫస్ట్ నుంచే బావా బావా అనుకుంటాం. సో అలాగే కంటిన్యూ చేస్తాం. ఇబ్బందిగా ఉంటుంది లేకపోతే మీరు అంటే ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ బాగా రావట్లే. ఏంటి బాబు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? చాలా బాగున్నాను బాబు. నువ్వు ఎలా ఉన్నావు? మన ఇద్దరికి ఒకే ఇయర్ లోనా మ్యారేజ్ అయింది? కాదు, ఒకే షూటింగ్ లో ఉండగా మీ ఇంట్లోంచి మా ఇంట్లోంచి ఫోన్లు వచ్చినాయి మీ ఇద్దరికి పెళ్లి చూపులు. అది వంశీ గారి సినిమా ప్రేమాండుకో. ప్రేమాండుకో బా బ్యూటిఫుల్. రామాండుకో సినిమాలో ఉండగా రాజమండ్రిలో ఉన్న ఇద్దరు వాళ్ళూరే, నాది పక్కూరు భీమవరం ఉన్నది. అక్కడ ఉండగా మా ఇద్దరి నుంచి కవర్ వచ్చింది మీకు పెళ్లి చేస్తారా మీకు అని. ముదిరిపోతున్నారు పెళ్లి చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే మా ఇద్దరి మధ్యన సీతారామ కళ్యాణం అప్పుడు కూడా 30 ఇయర్స్ క్రితం ఆలీ ఊరు రాజమండ్రి అయినా నాకు రూమ్ ఇచ్చేవారు, కానీ అలీ నా దగ్గరికి వచ్చి ఉండేవారు. అలాగే ఈ ప్రామాణిక కూడా మీ ఇద్దరం ఒకటే రూమ్ లో ఉన్నాం. ఉండగా కవర్ వచ్చింది మా ఇద్దరికి. అవును. ఇద్దరికి ఒకేసారి ఒకేసారి మా చెల్లెలి ఫోటో నిశ్చితార్థం అయిపోయింది. అవును. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పెళ్ళి, ఆ తర్వాత తనకి ఇద్దరు పిల్లలు, నాకు 3 అదిగో బాగున్నాడు కదా అప్పుడు. అంటే అందగాడు కదా అప్పట్లోను. అప్పట్లోనే ఇప్పుడు కాదా? అయ్యో ఇప్పుడు కూడా. ఓకే. 94 అయిపోయింది కదా పెళ్ళి. 94 పెళ్ళి అయిపోయింది. 97 మనం అమెరికా వెళ్ళాం. ఫస్ట్ టైం అమెరికా వెళ్ళింది. ఫస్ట్ టైం అదే నువ్వు నీకు ఫస్ట్ నాకు ఫస్ట్ ఇద్దరికి ఫస్ట్. మేము ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళాం. అప్పుడే తను ఇక్కడ అపార్ట్మెంట్ ఏదో కొనుక్కున్నాడు హైదరాబాద్ లో మధురా నగర్ ఫ్లవర్స్ కావాలని చెప్పి. అక్కడ అమెరికాలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కావాలని వెళ్ళి అడిగాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అలీ గాని నేను గాని ఒక హైదరాబాద్ లాంటి సిటీలో కష్టపడి ప్రతి పైసా పైసా సంపాదించి మాకంటూ సొంతంగా ఒక అపార్ట్మెంట్
కొనుక్కున్నాక ఆనందం చెప్పలేదు మాటలు. నేను మధురానగర్లో కొనుక్కున్నాను. కొనుక్కున్నప్పుడు ఆలీ నేను అమెరికా, అది కూడా ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నాం, మురళీమోహన్ గారు తీసుకెళ్ళాం అతని కొరియన్ ఎయిర్వేస్. అది కొరియా వెళ్ళి ఇంచుమించు ఒక 35 hours జర్నీ ఉండదు, 35 గంటలు ఉండదు, 20 hours పైన పైన బాగా ఎక్కువ. ఇప్పుడే 20 hours అప్పుడు బాగా ఎక్కువ ఉండేది. బాంబే వెళ్ళి, బాంబే నుంచి కొరియా వెళ్ళి, కొరియా నుంచి ఎల్ఏ వెళ్ళిన తగ్గించి మా బావన్ సంపు తినేస్తాను నేను. బాబా ఇంటీరియర్లు పిచ్చి నాకు, ఒక సైడ్ ఇలా గ్యాప్ వదిలాను, దాంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్ని కొనుక్కోవాలని. నేను కొనుక్కుంది కానీ నువ్వు కంగారు పడకరా, తానా వాళ్ళు మనకి $1,000 ఇస్తారు, అది దాసుకో, అమెరికాలో మంచిగా కొందామని. మేమిద్దరం అక్కడ దిగ్గానే, అమెరికాలో దిగ్గానే మా ఫ్రెండ్స్ రాజు అనాళ్ళు, ఆలీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వచ్చారు, తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫ్లవర్స్ కావాలి, ఫ్లవర్స్ కావాలి అంటున్నా. వాళ్ళు మొత్తం తిప్పారు కానీ ఆలీకి మా బావకి నచ్చలేదు, నాకు నచ్చలేదు ఫ్లవర్స్. నెక్స్ట్ కొరియా వచ్చాం, సియోల్ వచ్చాం. సియోల్లో బయటకు వెళ్దాం అన్నాడు, డబ్బులు అలాగే ఉన్నాయి, ఖర్చు పెట్టలేదు, $1,000 అలాగే ఉన్నాయి. బయటకు వెళ్ళే రోడ్డుకి ఒక షాప్ నిండా ఫ్లవర్స్, కడుపు నిండిపోయింది. ఇంక మా వాడితో కూడా చెప్పలేదు, మా బావతో కూడా చెప్పలేదు. పరిగెత్తికెళ్ళి ఎంత అంటే $1,100 ఎంత ఉన్నారు, $1,100 వాళ్ళకి ఇచ్చాను. ఆ ఫ్లవర్స్ అన్ని ఇలా పట్టుకొచ్చి మా బావ పక్కన కూర్చున్నాను ఫ్లైట్లో. ఫ్లవర్స్ కొనుక్కున్నాడు చాలా ఆనందంగా, అవి పట్టుకుని కూర్చున్నాడు ఫ్లైట్లో. ఆహా సాధించారా మొత్తానికి అన్న. అరే అడిగేవా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని, అదే అడిగా మనకి లాంగ్వేజ్ వచ్చి మాట్లాడే అన్నాడు. సరే బాంబేలో దిగాం, బావి పట్టుకో నేను వాసుకెళ్ళి వస్తానని వెళ్ళాడు. ఎందుకో దాని మీద నాకు డౌట్, అది ఆర్టిఫిషియల్ కాదని. మెల్లిగా సైడ్లో నుంచి మెల్లిగా ఒకటి లాగా ఇలా నలిపా, లేదు పసిరి వాసన, అది ఆర్టిఫిషియల్ కాదు, రియల్ ఫ్లవర్స్. అది బొకే కొనేసాను నేను, 11 అది కొని నేను వచ్చాడు. వచ్చి ఇలా పట్టుకున్నాడు, మళ్ళీ దాంట్లో నుంచి ఒకటి తీసా అన్నాడు, ఇచ్చా, దాన్ని నలుపు అన్నా. అది ఆర్టిఫిషియల్ అన్నాడు అన్నాడు. అరే నువ్వు ఫ్లవర్స్ ఫ్లవర్స్ అన్నావు తప్ప ఆర్టిఫిషియల్ ఆడికి తెలియదురా, ఆడికి ఫ్లవర్ ఒకటే తెలుసు, ఓరే పిచ్చ ఫ్లవరు అని చెప్పి నీ చెవిలో ఫ్లవర్ ఎట్టాడు రాడు ఫ్లవరో అని. అది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్ళి ఆ బాంబే డస్ట్బిన్ వేసేసి మెల్లిగా మళ్ళీ బాంబే నుంచి ఇలా కూర్చున్నాడు. ఏరా అన్న డబ్బులు పోయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికైనా కొన్నావా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్? ఇప్పుడు కొనేసే వచ్చేసినాయి, మనకే వచ్చేసింది. ఆ రోజు నాకు బాగా గుర్తు, బాంబేలో దిగ్గానే మళ్ళీ అక్కడే అలీ గారు మా బావాల ఫ్రెండ్ ఏదో ఫ్లాట్ ఉంటే, ఈ రోజు అంటే ఇంతలా ఫ్లైట్స్ ఇంతలా లేవు కాబట్టి కంపల్సరీ మనం వేరే ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే 1 day వెయిట్ చేయవలసి వచ్చేది. మేమిద్దరం దిగి ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఒక కూరగాయలు మార్కెట్కి వెళ్ళి చెరువు పచ్చిమిరాయి కొనుక్కుని నవ్విలాం. ఎందుకంటే అమెరికాలో ఉన్న 1 week 10 days మాకు అలా కారణం తగలేదు అప్పట్లో. అండ్ మిడిల్ ఫింగర్కి ఏదో హిస్టరీ ఉందని చెప్పేసి ఒక టాక్ ఉందండి పాండిబజార్లో, మిడిల్ ఫింగర్ దీనికి కనకమహాలక్ష్మికి కూడా లింక్ ఉంది. కనకమహాలక్ష్మి వంశీ గారు మిమ్మల్ని 4:00 కల్లా రమ్మన్నారు అని నాకు వచ్చి, నేను స్టీల్ సచిన్ గారు ఇంట్లో ఉండేవాడిని ఇంటి పక్కన, 4:00 రమ్మన్నారు కదా అని చెప్పి నేను, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మా బావ అలీ గారికి నాకు కానీ, ఏదైనా సరే పొద్దున్నే లెగటం, ఒక డైరెక్టర్నో నిర్మాతనో కలవటం, వాళ్ళు వేషం ఇస్తే సిన్సియర్గా చేయటం, ఈ రోజు వరకు ఈ 35 ఒక్క నిమిషం కూడా షూటింగ్గా లేటుకు వెళ్ళటం, మా ఎదుగుదలకి మా దానికి అదే మాకు బ్యాక్గ్రౌండ్. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే వంశీ అన్న ఆయన అసలు ఎవరికి అర్థం కాదు ఫస్ట్, నేను ఎప్పటికీ చదవను అలాంటి ఉన్నా ఆయన దగ్గర బిక్కు 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 అంటూ ఉండేవాడి. 4:00 రమ్మన్నారని కవర్ వచ్చింది. నెక్స్ట్ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ గ్రూప్ హీరో నేను, ఇంకా భయం, ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆయన దగ్గరని ఎర్లీ మార్నింగ్ 4:00 వెళ్ళిపోయాను. వెళ్తే తలుపు కొడితే ఏమన్నా ఆయన డిస్టర్బ్ అవుతారా, పడుకున్నాడా, లేదా ఇంకేమన్నా రాసుకుంటున్నారా కానీ వెయిట్ చేద్దామని 4:30 వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేయటం తిన్నగా ఉండగా అసలే తొందరగా ఈ గొలుగు ఉంటుంది కదా, ఈ గొలుగుకి దాన్ని ఏమంటారు ఇది, ఈ తాళం వేసుకునేది ఉంటుందిగా, దాంట్లో మెల్లిగా ఏళ్ళు ఎలా పెట్టాను ఎప్పుడు వెళ్ళిపోయింది, ఏళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కంప్లీట్. తర్వాత ఇలా నెల లాగితే రావట్లే, 5 అయింది. పాలాడు వచ్చాడు, బావా నా ట్రై పండ్రా వా అన్నాడు. ఆడికంటే ఇట్లాగాడు వచ్చి కొంచెం ఉబ్బిపోయింది ఇంకా. ఆ తర్వాత 6 గంటలకు పేపర్ వచ్చాడు, వాడు వచ్చి ఇంకా లాగాడు, ఈ పైన రచ్చరేపి ఇది ఊడిపోయింది, వంశీ గారు లెగట్లే, ఇదేంటి ఇలా అయిపోయిందంటే పక్కింట్లో కుక్క ఉంటుంది అన్న 6 గంటలకు వదులుతారు బయట, అది వచ్చేసి ఓ పక్కన ఇది ఓ పక్కన కాలు పట్టుకెళ్ళి గుంజేస్తుంది ఇలా పట్టు గట్టిగా. ఇంకా నాకు అప్పుడు వచ్చింది ఆ కుక్క ఇష్టం తెలుసు కాబట్టి నీకు ఐడియా ఉందా, రాఘవేంద్రరావు గారు ఇంటి ఎదురుగుండా ఉండేది అవును, ఆ బిడ్జి కింద వంశీ గారి ఇల్లు. ఓకే అని కేకలు పెడుతున్నా మొత్తం నిద్ర మొత్తులోను. ఆయన అప్పుడే పడుకున్నారు వంశీ గారు, వచ్చి తలుపు తీస్తే తలుపుతో పాటు నేను లోపలికి వెళ్ళాను, ఇలా ఇది ఉబ్బిపోయింది అమ్మ ఇది ఏంటే అన్నారు. సార్ 4 గంటలు రమ్మను కదా, 4 గంటల కంటే తెల్లి మార్నింగ్ 4 గంటలు కాదు, సాయంత్రం 4 గంటలకు రమ్మన్నాను నేను, ఇప్పటిందుకు వచ్చావు అన్నాడు. ఆ సరే కానీ సార్ అన్నాను. ఏలేండి దాంట్లో పెట్టావన్నాడు. అది దీంట్లో పెట్టేశాను సార్ అన్నాను. దాంట్లో పెట్టడం ఏంటంటే ఆ లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక గోధూరు మురళి సంథింగ్ ఎవరో మొత్తానికి ఎవరో తీసుకొచ్చి ఈ నట్టు తీసుకొచ్చి దీన్ని ఇప్పి దీంతోపాటు నన్ను స్కూటర్ మీద పాండీ బజార్ తీసుకెళ్ళారు. ఇప్పుడు నాకు టెన్షన్ ఏంటంటే
మళ్ళీ ఇంకోటి కూడా అక్కడ వేసేయాలి వంశీ గారు, లేకపోతే హీరో క్యారెక్టర్ తీసేస్తాను ఆ డోర్కి. పాండీ బజార్లోను ఈ గుర్తుంది చెట్టు కింద ఆంధ్ర కిల్లి షాప్ చెట్టు కింద ఆంధ్ర కిల్లి షాప్ ఈ తాళాలు బాగు చేసేవాడు ఉంటాడు. ప్రతి వాడు ఒక్కటే కూర్చొని ఏం సార్ అదిలో వచ్చా, ఏం సార్ అదిలో వచ్చా, ఏదో వచ్చాయని తీయరా బాబు కొట్టు, ఇది వాసిపోయింది తిమ్మిరెక్కిపోయింది మొత్తం అంతానని వాడు మొత్తానికి చాలా జాగ్రత్తగా కట్ చేస్తాడు. ఇంకా ఉంటుంది గుర్తు ఇక్కడ కట్ట ఇక్కడ కట్ట ఉంటుంది చూడు. మొత్తాన్ని గారు తీస్తే అక్కడి నుంచి వెళ్ళి 9:30కి షాపు తెరిస్తే అక్కడ రింగుకొని దీన్ని తీసుకెళ్ళి మన ఘంటసాల గారు అల్లుడు డాక్టర్ ఉస్మాన్ రోడ్లో ఉండేవాడు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కట్టుకొచ్చుకుని ఈ రింగ్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే అంతకుముందు రింగ్ ఏమో సిల్వర్ రింగు, ఇప్పుడు నేను తీసుకెళ్ళింది గోల్డ్ రింగ్. తోట క్లాస్ ఎలాగ పడింది. అలాగా ఎన్నో ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఇక్కడ కూర్చున్నావు అనిపిస్తుంది. ఇలాంటివి చాలా అంటే ప్రాక్టికల్ జోక్స్ బయట వాళ్ళ మీద చేసినా కూడా మా మీద మేము వేసుకున్నా కూడా భయంకరమైన ప్రాక్టికల్ ఇవన్నీ అనుభవాల నుంచి వచ్చినాయి. అందుకని ఎవరు ట్రై చేయకండి. నువ్వు శ్రీకాంత్ కార్లో వస్తున్నప్పుడు ఏంటి ఏం జరిగింది? దెయ్యమా? దెయ్యం దెయ్యం నేను నమ్మను. నేను నమ్మను. మావాడికి కనిపించింది శ్రీకాంత్. ఆడు మామూలుగానే 120 వెళ్తాడు, అప్పుడు 120 ఉన్నాడు, అది కనిపించగానే 240 వెళ్ళాడు. ఏట్లో ఇంత మాట వెళ్తా ఉంటే దేని రాడాడు. నిజంగా వాడు నిజంగా కనిపించింది. అవునా? నేను నమ్మను కాబట్టి నాకు కనిపించలేదు. దానికి తెలుసు నువ్వు దయ్యం అని ఆల్రెడీ. అది ఓకే. దేవుడు అంటే నమ్మకం లేదు కదా నీకు? లేదు. మరి ఎందుకు చర్చిలకు వెళ్తావు, గుళ్ళకి వెళ్తావు, దర్గాలకు వెళ్తావు? ఇప్పుడు నాకు నమ్మకం లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మా మిస్సెస్ తను అరుణాచలం భక్తురాలు, రెగ్యులర్గా మంత్రి ఒకసారి వెళ్తుంటుంది, నేను 2-3 నెలలకు ఒకసారి వెళ్తాను. మా శ్రీకాంత్ నాకు లేకపోయినా కూడా భక్తి శ్రీకాంత్కి బాగా భక్తుంది, మా అమ్మకి భక్తుంది. వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా కూడా వాళ్ళతో పాటు నన్ను అంటే ఏ మోల్ నుంచి అటు మానస సరోవరం నుంచి ఇటు శ్రీలంక శాంకరి దగ్గర ఇండియా ఉన్న టెంపుల్స్ అన్నీ నన్ను అంటారు నీకు నమ్మవు కదరా నీకు, అందుకే నేను నీకు తిరుగుతుంటాను. బేసిక్గా ఏంటంటే ఒకళ్ళకి అన్యాయం చేయకుండా మన పని మనం ఏదో చేసుకుంటూ జెన్యున్గా ఉన్నాడు దేవుడితో పర్లేదని నా ఉద్దేశం చిన్నప్పటి నుంచి. ఓకే. నేను అబద్ధం అన్నాను, ప్రాణం పోయినా అబద్ధం అన్నాను, ప్రాణం పోయి ఇంకోటికి అన్యాయం చేయను, నాకు దేవుడితో పని లేదని నేను అలా దేవుడి భక్తి ఉన్నాడు అన్యాయం చేస్తారని కాదు, భక్తి వేరు. నాకేంటంటే నేను నమ్ముకున్న ఒక పద్ధతి ఏంటంటే మనం ఉన్న ప్లేస్లో నలుగురు నవ్వుతుండాలి, నలుగురు సరదాగా ఉండాలి. నువ్వు ఉన్న ప్లేస్లో 10 మంది ఎందుకుంటారు కదా, జెన్యున్. చాలా సింపుల్ చేస్తుంది. నీలాంటి మా బావలాంటి వాళ్ళే నాకు ఎంతో మంది ఇన్స్పిరేషన్. ఏంటి గొలుసు తాకట పెట్టి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కే ఉంటా? ఇదే దీనికే మన కళ్ళు సినిమాకి ఏమైందంటే ఈవీవీ సత్యనారాయణ కంగారు పెట్టాడు, ఏంటి రేపు ఇంటర్వ్యూ అని. అప్పటికి నేను నాకు తెలిసి ఒకసారి రఘుబాబుతో ఫ్లైట్ ఎక్కడం, రెండోసారి ఎక్కాలంటే ఉస్మాన్ రోడ్లో బ్రిడ్జ్ ఉండేది, రైల్ ట్రాక్ వెళ్తాయి, అవును, చోలామేడు రైల్ ట్రాక్ వెళ్తాయి కదా, దాని కింద నేను పవన్ బ్రాకర్స్ ఉంటారు, గొలుసులు తాగట్టు పెట్టేవాళ్ళు, ఉంగరాలు తాగట్టు పెట్టేవాళ్ళు ఉంటారు పెద్ద. మనకి అదే కొత్తగా ఏం పెట్టడం కదా, హైదరాబాద్ అంతకుముందు అలవాటు ఉంది మనం చాలాసార్లు. ఓకే. అది వెళ్ళి అక్కడ పెట్టి ఫ్లైట్ దగ్గర తీసుకుని తీర చూస్తే ఎంజీరో గారు నా పక్క సీట్. అలా వచ్చి కళ్ళో హీరో అయ్యారు. అక్కడ కలుసుకున్నారు ఫ్లైట్లో. నీకు మోహన్ బాబు గారికి ఏంటి గొడవ? ఆయన పెద్ద, ఆయనకి నాకు గొడవ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాది ముక్కుసూటి వ్యవహారం ఆయన్ని అంతే. ఆయన ఏరు కోరి నేను సెక్రటరీగా ఉండాలి, ఇది కూడా తెల్లగట్టి 4 గంటలు జరిగింది. శ్రీకాంత్ని నన్ను పిలిపించాడు. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన నవ్వంటే నాకు పిచ్చి, నేను ఎన్ని ఇంటర్వ్యూలో చెప్తాను మోహన్ బాబు గారు నవ్వంటే నాకు చాలా ఇష్టం. సరే నాకు ఎవరో చచ్చిపోయారు టక్కన వెళ్ళాలి 5,000 ఇవ్వాలి, ఇంకెవరో కష్టం ఉంది, అన్నయ్య ఊర్లో లేరు, ఆ డిసిషన్ జనరల్ సెక్రటరీగా నేను తీసుకోవచ్చా లేదా, ఈ లోపు మధ్యలో వస్తుంటారు కదా, మధ్యలో ఎవరికాడ అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఎంతోమందిని చూసాం కదా, అలాంటి అడ్వాంటేజ్లు తీసుకున్న స్థితిలో నేను ఆయనకు దూరంగా ఉండాలి అన్నయ్య నేను చేయలేను, నాకు పైకి మొన్న యాక్సిడెంట్ అయింది కదా, మీకు ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. తెల్లారగట్ల 4 గంటలకి సెంట్రల్ మినిస్టర్గా ఉన్న దాస్నాడ్ గారు ఫోన్ చేసి శివాజీ రాజు మీద మంచి ఒపీనియన్ ఉంది అందరికి, నాకు శివాజీ రాజు ఇంకా ఎంత అప్పటికీ ఎంతో లేదు 4-5 నెలలు నేను రిజైన్ చేస్తానని నా కోపం ఇప్పటికీ ఉంది ఆయన. ఓకే. కరీంనగర్లో ఆయన నీ ఫోటో పెట్టుకుని పూజిస్తారంట, ఏంటి దాని స్టోరీ? శంకర్ గౌడ్ గారు. శంకర్ గౌడ్ నువ్వే ఇన్స్పిరేషన్ అది నాకు. ఎంతమంది హెల్ప్ చేసావు, ఎంతమంది హాస్పిటల్కి వెళ్తుంటే డబ్బులు ఇచ్చావు నువ్వు, అవన్నీ ఇలాంటి దగ్గర నేర్చుకున్నది. అమృతం షూటింగ్ చేస్తున్నాయి ఇక్కడ ఫిలింనార్లో, ఒక అతను ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి దాని నుంచి ఇలా చూస్తున్నాడు. ఆటోగ్రాఫ్కి వచ్చేవారు అక్కడ, షూటింగ్లు చాలా తక్కువ జరిగాయి అప్పట్లో అమృతం చేసే టైం. వస్తుంటే ఏంటి అన్న, ఆయన ఇలా బ్యాగ్ని తీస్తుంటే ఆటోగ్రాఫ్ కోసమే అనుకున్నా, తీసి మా అబ్బాయి అండి, ఈ అబ్బాయికి హార్ట్లో హోల్ పడింది, అపోలో హాస్పిటల్ ఒకటే కనిపించేది అప్పుడు ఫిలింనార్. అవును. ఇతను 35,000 అవుతుంది అన్నారు సార్ అన్నాడు. 35,000 అవుతుంది అన్నది మాత్రం నాకు వినిపిస్తుంది, హార్ట్లో హోలు అన్నది వినిపిస్తుంది, తప్ప నాకు వేరే వినిపించదు. ఇక్కడ గుండె మంత్రం ఉన్నారు, మా ఝాన్సీ గారు ఉన్నారు అన్నారు. ఏ ఇందాక చెక్ ఇచ్చారు కదా, ఆ చెక్ ఇవ్వండి, 35,000 చెక్ ఇచ్చేయండి, నాకు మా గంగరాజు గారు మిస్సెస్ చెక్ ఇచ్చారు.
వెంటనే 35,000 చిక్రాసిస్తే నన్ను ఆ రోజు ఝాన్సీ గారు గుండె అనుమంతరం అయితే రోజంతా తిరుగుతున్నాను నీకు బుద్ధి లేదురా అంటే అప్పట్లో 35,000 అంటే చాలా ఎక్కువ నాకు. నేను ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, అపార్ట్మెంట్కి కట్టాలి, నేను కారు కట్టాలి ఇన్స్టాల్మెంట్లు. నాకు అదేది రాదు, నా గుర్తుకు రాదు నాకు. సరే అతను వెళ్ళిపోయాడు, మళ్ళీ నాకు చాలా రోజులు కనిపించలేదు శంకర్ వాడు కానీ అతను కానీ. ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత ఆ అబ్బాయి బతికాడు. నా 35,000 అతనికి చాలా హెల్ప్ అయింది. వాళ్ళ ఫాదర్ వచ్చాడు, అందరి దగ్గర ఉన్న కాలు పట్టుకున్నాడు. నేను అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా రోజంతా. అతను అక్కడ తీసుకెళ్ళాడు కరీంనగర్. కరీంనగర్కి అల్లూరులో ఏదో జాతర జరుగుతుంటే జాతర తీసుకెళ్ళాడు. జాతర తీసుకెళ్ళి మా ఇంట్లో రమ్మన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి వంగెళ్ళాలి గుడిసె శంకరగోడిలోకి. ఆ దేవుడి పటాల మధ్యలో నా ఫోటో ఉంది. ఇది ఆ రోజు నా ఫోటో తీసుకున్నాడుగా వాళ్ళ అబ్బాయితో. వాళ్ళ అబ్బాయితో కట్ చేసి నా ఫోటో మాత్రం పెట్టి ఆఫ్టర్ ఆల్ 35,000 కొన్ని కోట్లు ఇచ్చినా దొరుకుతుంది. ఎవడు అలాంటి వాడు దొరుకుతాడు? దొరకలేదు. అది జీవితాంతం మర్చిపోలేను. ఉన్నావు కొంతకాలం ఉన్నావు పాండి బజార్లో? ఉన్నా. ఓకే. 4 రోజుల పాటు కేవలం ఉల్లిపాయలు తిని బతికే ఉంటాయి నిజమేనా? 4 రోజులు కాదు కానీ 1.5 డే. అది ఏమైందంటే మద్రాసులో వరద లాంటిది ఏమైనా వచ్చిందంటే 10 వరకు వాటర్ వచ్చేస్తుంది. పాండి బజార్ అన్నది కొంచెం లోలో ఉంటుంది మొత్తం అంతా. ఓకే. వరద వచ్చింది, స్కూటర్ ములిగిపోయింది. మెస్కెళ్ళటం లేదు, మెస్ కట్టేశారు. మనకప్పటికి ఇంకా మనకి సాయి కుమారు మా గిరిబాబు గారు ఎవరో ఇంకా పరిచయం లేదు. స్టార్టింగ్ పీరియడ్ ఇది. ఓకే. ఎప్పుడైనా ఎవరైనా వంట వచ్చేవాడు ఆ పొంగ మ్యాంక్షన్లో ఉండేవాళ్ళు. కృష్ణవంశీ ఒక మ్యాంక్షన్లో ఉండేవాడు, బ్రహ్మాజీ ఒకటి, ఇలా అందరం బ్యాచ్ అంతా. సరే ఒకరోజు తట్టుకున్నాం, 2 రోజులు తట్టుకున్నాం, ఇప్పుడు అలవాట్లేని పని అది. ఇంక లాస్ట్కి ఏంటంటే మా వంట వచ్చినప్పుడు ఒకడు ఏమన్నా అంటే ఉల్లిపాయలు మంచి శక్తినిస్తాయి, దాన్ని ఉడకబెట్టిస్తే ఒకళ్ళు 2 డేస్ ఉల్లిపాయలు నోట్లో వేసుకుని ఆ కంపు నూరుతో అలాగే పుడుకుని అలాగా 1.5 డే గడపడం అదో మెమొరబుల్ దీనిలాగే. ఈ ఇలాంటి కష్టాలు ఒక 7-8 కష్టాలు అదో. నీ ఫ్రెండ్స్ శ్రీను శ్రీధర్ ఏం చేస్తున్నారు? శ్రీను ఏమో దుబాయ్లో ఉన్నాడు, శ్రీధర్ ఇక్కడ బాలనార్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాను. ఎందుకంటే నా బ్యాక్ వాళ్ళు ఇండస్ట్రీతో వాళ్ళకి సంబంధం లేదు. నేను ఏమైనా సరే ఆర్టిస్ట్ అవ్వాలి, వీడు అవుతాడు అని శ్రీధర్కి శ్రీనుకి బాగా నమ్మకం. వాళ్ళ వల్ల ఇక్కడ బాలనార్లో మా శ్రీను సేమ్ షాపు శ్రీధర్కి. శ్రీను వాడు ప్రాగటిల్స్లో పనిచేసేవాడు అంతకుముందు, ఇప్పుడు దుబాయ్లో ఉండి జాబ్ చేస్తున్నాడు. మొన్నే కొత్త ఫ్లాట్ గొరపరేసుకు కూడా జరిగింది కుక్కడబల్లో. ఏంటి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత మొత్తం డబ్బులని తీసుకెళ్ళి ఫస్ట్ కారు కొనమంట? మారుతి గారు. అయ్యే నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు, వాళ్ళు అచ్చిరెడ్డి గారు, వాళ్ళ పేరే ఉండేది వెనకాల. అప్పుడు రెగ్యులర్గా వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు వస్తే కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు సినిమా తీస్తున్న పీరియడ్ అంతా నీకు తెలిసిందే. ఆ టైంలోనూ స్కూటర్ మీద తిరుగుతుంటే ఒకసారి ఎంత బిజీగా ఉన్నావు ఇంకా స్కూటర్ మీద తిరుగుతా ఉంటాయి అంటే భయం వేస్తుంది సార్, ఇంకా ఫ్లాట్ కొనలేదంటే నేను ఉన్నాను కదా నీకు, నేను ఫైనాన్స్ ఇప్పిస్తానని కృష్ణారెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చారండి. అలా కొన్నావు కారు? అలా కొన్నా. ఫస్ట్ 800 మారుతి. జనరల్గా ఒక అమ్మాయిని మనం చెప్తాం ఒకరి కోసం ఒకరు పుట్టాము అని, అమ్మాయి చెప్తే బాగుంటుంది అబ్బాయిని చూసి, లేకపోతే అబ్బాయి అమ్మాయిని చూసి చెప్తే బాగుంటుంది. నువ్వేంటి కృష్ణవంశీ గారిని చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టామని చెప్తా ఉంటావు? నేను వేసిన బెస్ట్ క్యారెక్టర్లన్నీ కృష్ణవంశీ దగ్గర నుంచి. ఓకే. అంటే నేను అంత నరకం ఉంటుంది అక్కడ, అంత కష్టం ఉంటుంది. ఇంచుమించు నేను 10 సినిమాలు చేశాను. ఓ చాలా స్టామినా కావాలి కృష్ణవంశీ దగ్గర చేయాలంటే. ఓ ఆ వంశీ దగ్గర, మా పెద్ద వంశీ, మా బాస్ దగ్గర చేయాలన్నా అంతే స్టామినా కావాలి. ఆయన పైనుంచి వరకాలంటే వరకాలంతే. ఇంత మంచి క్యారెక్టర్ నేను ఏ రోజు కృష్ణవంశీ ఫోన్ చేసి నాకు లేదా ఈ సినిమాలో, నాకు మన సినిమాలో కూడా నీకు ఏ క్యారెక్టర్ కావాలో ఎన్నుకో అన్నాడు. నాకు వద్దుగా, నాకు అంత స్టామినా లేదు కదా, ఇదే మక్క అంట. అంటే తన దగ్గర చేయాలంటే 100%కి 100% మైండ్ బాడీ అంతా సహకరిస్తేనే చేయాలి. ఓకే. అంతే, తను అంత ప్రాణం పెట్టేస్తాడు ఫ్లాట్, మన నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం అది చేయలేనప్పుడు దాన్ని తప్పుకోవడం బెటర్. నేను చేయను అంటే కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ నన్ను బతిమాలి చేయించుకున్నది ఖడ్గం సినిమా. ఆ సినిమాలో హీరోస్కి ఎంత పేరు వచ్చింది, నాకు అంత పేరు వస్తుంది. ఒకటే సినిమా. ఓకే. ఖడ్గంలో సపోజ్ బాబు ఇంటర్షన్ రాకపోతే ఏం చేసేవాడివి? నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏం అవుదాం అనుకున్నావు? చదువు లేదు. ఏం చదివారు? వ్యవహారం. వ్యవహారం మామూలు జనరల్గా ఒకళ్ళకి ఒక ఏం ఉంటుంది కదా, ఒక గోల్ ఉంటుంది. అంటే నేను దుబాయ్ వెళ్ళి ఏదన్నా జాబ్ చేసుకుందాం అన్న దాంట్లో, ఓ అంటే ఈ దేశానికి నేను పనికిరాని ఇంట్లో వాళ్ళు కనిపెట్టారు. ఓకే. ఆ ప్రయత్నంలో ఉండగా మా శ్రీధర్ ఈ ప్రయత్నంలో వచ్చాను. మధ్యలో చాలా ప్రయత్నాలు జరిగింది, అడుగు పట్టి తిరగటాలు అలాంటివి లేకుండా ఒక ఎపిసోడ్ ఉంది. ఓకే. నేను కొన్ని పేర్లు చెప్తా, మీ మనసులో మాట ఒక వర్డ్లో చెప్పాలి. కొంతమంది పేర్లు నేను చెప్తాను. ద లెజెండరీ ఎన్టీ రామారావు గారు. దేవుడు. అంతే. రంగనాథ్ గారు. నా దేవుడు. ఏ విషయాలు నీకు దేవుడు? ఇప్పుడు నేను నా అంబిషన్ ఏంటి అంటే నేను చిరంజీవి గొల్లేశ్వరం కట్టాలి, నా లైఫ్ అంబిషన్. రంగనాథ్ గారు లాంటి ఒక పెద్ద హీరో అంబిషన్ ఏంటంటే శివాజీ రాజుతో సినిమా తీయాలి. నేను వచ్చే కానీ అంటే ఆయన హీరో అయిన టైంకి అసలు నేను ఆయన తుండు ఉంటాను. ఓకే. అలాంటి ఆయన ఆయన డైరెక్షన్లో మౌట్స్ పెళ్ళాంస్ లాంటి సినిమా
చిన్న మా ఎజైల్ బ్యానర్ లో తీయటం అది నాకు ఎంతో పేరు తీసుకురావటం. నేను తీసిన నేను హీరో చేసిన సినిమాలు ఆడలే, అవి ఒక్కడే ఆడింది. టీవీలో అయితే అలా ఆడుతూనే ఉంది అది. ఓకే, నాకు దేవుడు శ్రీకాంత్ గుండె గుండె. ఓకే, కృష్ణవంశీ ప్రాణం, మెగాస్టార్ అన్నయ్య, ఇవన్నీ మోహన్ బాబు గారు నవ్వు ఇష్టం, యాంకర్ ఝాన్సీ బెస్ట్ ఫ్రెండ్, అలి అరే గుండె ఒకటే ఉంటుందిరా. నా గుండె వేస్తే నీకు అంత గుండెలా, మధ్యలో గుండెది. ఓ అలా అంటావా, సో వెరీ గుడ్. సో మీ అబ్బాయి విజయ్, విజయ్ విజయ్ భూపతిరాజు ఇప్పుడు ఏ సినిమా చేస్తాడు? ఇప్పుడు జోషన్ సినిమా చేస్తాడు. ఏదో శివాజీ గారు అబ్బాయి బాగున్నాడు రా, నీకంటే అందంగా కూర్చో, నీకంటే కొద్దిగా అందంగా ఉన్నాడు. నాకన్నా ట్రైనింగ్ ఏమైనా ఇప్పించా శివ? అక్కడ సేమ్ సత్యానంద్ గారు, సత్యానంద్ గారు వైజాగ్ సత్యానంద్. ఆల్ ది బెస్ట్ శివాజీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను శివ. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే అరుణాని నీ వైఫ్ అడిగాని చెప్పు, నీ కూతుర్ని అడిగాని చెప్పు, విజయని అడిగాని చెప్పు, మీ అమ్మ నాన్న అడిగాని చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ.